హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. అండ్ ఇది మార్నింగే వ్లాగ్ అన్నమాట. అంటే 6:30 7 అయిపోతుంది. ఆ రోజు లేగడం కూడా కొంచెం లేట్గానే లెగిసాము. కానీ ఆ మార్నింగ్ బయటకు వచ్చేసరికి చూసారా ఎట్లాగుందో? ఫాగ్ అంతా బల్లెగా ఉంది కదా. ఇది ఇప్పటి వీడియో కాదులేంటే, 4 డేస్ బ్యాక్ది. బట్ ఎడిట్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేయలేదన్నమాట. 2 డేస్ నుంచి వీడియో ఎడిట్ చేస్తారు అనుకుంటున్నాను. బట్ పిల్లలతో అయితే అలాగలాగ అయిపోతుంది. ఇంక అందుకని వీడియో అప్లోడ్ చేస్తారు కొంచెం టైం అయితే పట్టింది. ఇంకా అత్తమ్మ వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత వచ్చిన వీడియో అయితే అప్లోడ్ చేశాను. వచ్చి అయితే ఆల్రెడీ 4 డేస్ అయితే అయిపోతుంది. ఇంకా ఫుల్ డే వ్లాగ్ అయితే తీయాలనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు. అత్తమ్మ వాళ్ళు ఇంటికి వచ్చిన కాంచి అంటే పని అయితే ఏమో అంతగా ఉండదు. కానీ అక్క మార్నింగ్ వంట చేసుకుని వెళ్ళిపోయింది. తర్వాత నేను ఉంటే పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళు తినిపించుకుంటూ ఉంటాను. ఈవినింగ్ ఏదైనా పని ఉంటే చేసుకుంటాం అంతేలేండి, పెద్దగా పని ఉండదు. కానీ ఇంకా మా పిల్లలతో అట్లా సరిపోతుంది అనమాట. కానీ ఈరోజు అయితే ఫుల్ డే వ్లాగ్ అయితే తీయాలని ఫిక్స్ అయ్యాను అనమాట. అందుకని ఈరోజు అయితే వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. ప్రజెంట్ అయితే మేము కాలువ దగ్గరికి వచ్చామన్నమాట బట్టలు ఉతకడానికి అని చెప్పి వచ్చాము. ఇది ఎక్కువ లోతు ఉండదు అనమాట, అందుకని వీడికి కూర్చునే ఛాన్స్ అయితే ఇచ్చాను. ఇక్కడ లోతు అయితే ఏమి ఉండదు, లేకపోతే అసలు వీడి కూర్చునే ఛాన్స్ కూడా నేను ఇక్కడ ఇవ్వను. అంటే భయం కదా కాలువల దగ్గర, అందుకని నేను ఆ ఛాన్స్ అయితే ఏమని ఇక్కడ తక్కువ లోతు ఉంది కాబట్టి కూర్చొని ఆడుతున్నాడు. చిన్న చేపలు దా, ఇంకరా 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 రా ఇంకరా రామ్ ఇంకా ఆడుతున్నాయా దా. ఇంకరా, నా బట్టలు ఉతుక్కుంటాను రాను వీళ్ళరు. ఇంకా మా బాబుకి అయితే పక్క నించోబెట్టి నేనైతే బట్టలు ఉతుక్కున్నాను అనమాట. అక్కడే గట్టు మీద ఉతికి ఇక్కడైతే నేల తీసుకొని వెళ్ళిపోతాము, ఇంటికి తీసుకువెళ్ళిపోతాము. ఎప్పుడు వాటర్ అప్పుడు ఫ్లో అవుతూ ఉంటాయి కాబట్టి, అంటే ఎప్పుడు వాటర్ అప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి వాటర్కి ఏమి ఇబ్బంది ఉండదు అనమాట. ఒకవేళ అక్కడ వాటర్ ఫ్లో అవ్వకపోతే ఇంటి దగ్గర అయితే ఉతుక్కుంటాము. అంటే వాటర్ ఎక్కువ ఉంటాయని చెప్పి అక్కడికైతే తీసుకెళ్ళి ఉతుకుతామన్నమాట. అక్కడైతే లోతు ఏమి ఉండదు, జస్ట్ మోకాల దగ్గరికి వస్తుంది అనమాట. చిన్న కాలువే కాబట్టి మోకాల దగ్గరికే వస్తుంది. ఇంకా మార్నింగ్ వ్లాగ్ అయితే ఏం కంటిన్యూ చేయలేదు. అంటే ఈవినింగ్ అయిందనమాట. ఇంకా అక్క వాళ్ళ పిల్లలు అది స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు మార్నింగే మ్యాగీ అన్నారు అని చెప్పి ఇంక ఈవినింగ్ అయితే మ్యాగీ చేస్తున్నాను. ఇంకా అందరికీ ఫ్యామిలీ అందరికీ చేస్తున్నాను అనమాట. ఈలోపు మా చిన్నోడైతే ఆ పక్కన కూర్చొని ఆడుతున్నాడు. ఐ మీన్ మ్యాగీ ఒక పక్కన మ్యాగీ, ఇంకొక పక్కన వచ్చి టీ అనమాట. అంటే అట్లాగా ముందుగానే ప్లేట్లో పెట్టేసుకుంటే వేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది కదా మ్యాగీ అనేది. ఇంకా మ్యాగీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. చేసిన తర్వాత అంతా బాగానే వచ్చింది, ఎమ్మిగానే చేసాం. బట్ ఏంటంటే సాల్ట్ ఎక్కువైపోయింది అనమాట. ఆల్రెడీ మసాలాలో సాల్ట్ ఉంటుంది, మనం సపరేట్గా పించ్ ఆఫ్ సాల్ట్ అయితే సరిపోయింది. బట్ నేనైతే ఇంకా ఎక్కువ వేస్తానమాట. అంటే మసాలాలో ఉంటుంది అన్నది నేను మర్చిపోయాను. మర్చిపోయి నార్మల్గా ఎక్కువైతే వేస్తాను, అంటే నార్మల్గా వేస్తాను. వేస్తారు అది ఇది మసాలా అయితే అంటే సాల్ట్ అయితే ఎక్కువైపోయింది అనమాట. ఇంక చేసిన తర్వాత పడలేము కదా, ఇంక అడ్జస్ట్ చేసుకొని తినేసాము. సో ఇంక ఈ గిఫ్ట్ అయితే చూసారా, మా వారికి కంపెనీలో ఇచ్చారంట. తిను కూడా ఇప్పటివరకు ఓపెన్ చేయలేదు. నేను నార్మల్గా బ్యాగ్ చెక్ చేస్తుంటే అంటే లగేజ్ అది సర్దుదాం కదా ఏమేమి ఉన్నాయని చెప్పి మొత్తం ఖాళీ చేస్తుంటే ఉందన్నమాట. తను కూడా ఓపెన్ చేయలేదు. ఇందులో ఏముందో తనకు కూడా తెలియదంట. చూద్దాం ఏముందో. అంటే ఇంకా వెళ్ళే ముందు ఏదో పార్టీ అయితే పార్టీలో ఇచ్చారంట. ఇంకా ఇంకా లీవ్ వస్తున్నారు కదా, హడవడి హడవడిగా అయితే వచ్చారు. టీషర్ట్ అనుకుంటా టీషర్ట్ ఇచ్చారా బుజ్జి బావా. ఇదిగో టీషర్ట్ చూసావా, చూడలేదు కదా, ఓపెన్ చేయలేదు. లేదు నీ సైజ్ ఎక్సెల్ ఎక్సెల్ నీదేనా ఎక్సెల్ బుజ్జి ట్రై చేసి ఉంది ట్రై చేసి ఇదిగోండి ఇట్లా కొంత ట్రై చేస్తా. ట్యాగు తీయకుండా వేసుకుంటావా?
చాక్లెట్.